రవికిషోర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరండి తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు కదండి. అవునండి. మరి అయితే మనందరికి తెలిసిందే ఈరోజు అంటే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం. మరి గత 2 సంవత్సరాలుగా కరోనా మొదటి వేవ్ అయితేనేమి కరోనా సెకండ్ వేవ్ లో మనం చాలా ఇబ్బంది పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యోగా ప్రక్రియ అనేది. ఎందుకంటే గతంలో మాదిరిగా మనము గుమి కూడి చేసుకునేంత పరిస్థితి లేదు కాబట్టి మరి ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, యోగా యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ కోవిడ్ మహమ్మారి పీడిస్తున్న ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు చేపడితే బాగుంటుందో ఇవన్నీ చర్చిస్తామండి. అసలు ఈ మొట్టమొదటిగా మీరు చేస్తున్న యాక్టివిటీస్, మరి ఎందుకంటే టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీకి మీరు ఉన్నారు కాబట్టి అధ్యక్షులుగా ఎటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారండి? మొట్టమొదటిగా ఏంటంటేనండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు మనకు ఏవైతే ఈ కోవిడ్ సిచ్యువేషన్ నుంచి మనం జాగ్రత్తగా భద్రతగా ఉండటానికి కావాల్సిన భద్రతా నియమాలు ఏవి ఉన్నాయో, మాస్క్ పెట్టుకోవటం అయితే, శారీరక దూరం పాటించడం అయితే, అలానే గుమిగా ఒకే చోట గుమి కూడకపోవటం అయితే, ఎప్పటికప్పుడు మన చేతులు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనండి. అటు తర్వాత మనం ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ మనకి గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, సంవత్సరంన్నర పైన అయిపోయింది. 2వ సంవత్సరం ఫస్ట్ వేవ్ అన్నారు, 2వ వేవ్ అన్నారు, ఇప్పుడు 3వ వేవ్ కూడా వస్తుందని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి. 80% మంది వస్తుందని అంటున్నారు సైంటిస్టులు దీని మీద. అయితే దీంట్లో దీనికి ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవటానికి యోగా అమోఘమైనటువంటి దివి ఔషధం అండి. యాక్చువల్ గా ఏంటంటే యోగా అంటే మనందరికి తెలుసు, మనసు శరీరం అటు ఆత్మకు సంబంధించినటువంటి ఒకటి ఒక శాస్త్ర విజ్ఞానం. దీన్ని మన పురాతన ఋషులు మునులు యోగులు కొన్ని వేల సంవత్సరాలకే మానవాళికి అందించినటువంటి గొప్ప విద్య. ఇది మన శరీర అవయవాల్ని శుద్ధి చేయటం, శక్తివంతం చేయటం, అవయవాలు వాటి పనితీరును పెంచే విధంగా శరీరంలో అంతర్శక్తి పెంచడం, తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపించుకొని ఎన్నో మనకు మనం శరీరం అటు మనసు రెండు కూడా శరీరమేమో ఆరోగ్యవంతంగా మనసు ప్రశాంతవంతంగా ఉండి మన జీవన శైలిని చక్కగా కొనసాగించడానికి ఉపయోగపడేటటువంటి ఉత్తమమైనటువంటి మార్గం అండి ఇది. దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. శరీర అవయవాలను శుద్ధి చేసేవి ఒక 6 రకాల క్రియలు ఉంటాయి. కపాలభాతి క్రియ, తర్వాత నేతి క్రియ, ముక్కులు క్లీన్ చేసుకునేది, పొట్ట క్లీన్ చేసుకునేది, పెద్ద ప్రేగుల అంతర్భాగాలను శుద్ధి చేసేది. సో ఇట్లా రకరకాల క్రియలు ఉన్నాయి. అయితే కళ్ళు క్లీన్ చేసుకునేవి కాటక్రియ అని 6 రకాల క్రియలు ఉన్నాయండి. ఈ క్రియలు ఎందుకు ఉపయోగపడతాయని, శరీర అవయవాల్ని మనం పండుగ వస్తే చూడండి, ఇళ్ళంతా శుభ్రం చేసి నీట్గా పెట్టుకుంటాం ముగ్గులు వేసి. అట్లానే మన శరీరాన్ని కూడా, శరీరము దేహమే దేవాలయం అన్నారు మన పెద్దవాళ్ళు, మరి ఇది కూడా ఒక టెంపుల్ లాంటిది కాబట్టి దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం మొట్టమొదట, అవయవాలన్నీ కూడా క్లీన్ గా నీట్ గా ఉండాలి. సో దాని తర్వాత ఉన్నటువంటి అవయవాలు ఆరోగ్యవంతంగా పనిచేయటానికి చక్కటి ఆహారం మనం తీసుకుంటాం కదండి, అన్ని పోషకాలు ఉన్నటువంటి చక్కటి సమతుల్య ఆహారం తీసుకోవాలండి. తాజా కూరగాయలు పళ్ళు ఆడ తర్వాత మనకి అందుబాటులో ఉన్నటువంటి మన ప్రాంతంలో పండేటటువంటి ఆహారమే తీసుకోవాలి యాక్చువల్ గా. సో చిరుధాన్యాలు అయితే, సో ఇట్లా మన రకరకాల మన ఆహార పద్ధతులు సరిగ్గా ఉండాలి. తర్వాత మనం అది కూడా సమయానికి తీసుకోవాలి. ఒక మన శరీరం, మన వయసు ఎంత, మన ఆరోగ్య పరిస్థితి ఎంత ఏంటి అనేటువంటి మెరీజ్ వేసుకుని దాన్ని బట్టి మన ఆహారం ఒకసారి తీసుకోవాలా, రోజుకు 2 సార్లు తీసుకోవాలా, 3 సార్లు తీసుకోవాలా, 4 సార్లు అనేటటువంటిది మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది మన వయసుని బట్టి, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి. అయితే ఈ తీసుకునే ఆహారం కూడా ఈ రకంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చక్కటి అన్ని పోషకులు ఉన్నట్టు తాజా కూరగాయలు పళ్ళుతో కూడినటువంటి ఆహారం మనం క్రమ పద్ధతిలో ఒక టైంకి తీసుకోవటం అనేది కూడా ముఖ్యం అండి. ఉదాహరణకి ఉపాహారం అంటారు, మన పాత రోజుల్లో అసలు టిఫిన్ అంటూ ఉండేది కాదు, బ్రేక్ఫాస్ట్ అంటే. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది కూడా 9 గంటల తర్వాత తీసుకుంటున్నారు చూడండి, వేళ తప్పి 7 నుంచి 8 గంటల లోపే తీసుకోవాలండి. మనం ఉదయాన్నే అసలు మనం లేచే పద్ధతే సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానం చేయటం, సూర్య భగవానుడు రాకముందే ఆయన
మనం వేచి చేసి సూర్య భగవానుడి కోసం ఆ కిరణాలు మన భూమి మీద పడుతున్నప్పుడే సూర్యుడికి నమస్కారం చేసుకోండి, సూర్య నమస్కారాలు. ఎందుకంటే మన శక్తిని వేడిని వెలుతురుని ప్రసాదించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆయనకి నమస్కారం చేసుకుని మన పని ప్రారంభించేవాళ్ళు. పూర్వ రోజుల్లో చూడండి, మన తాతలు తండ్రులు ముత్తాతలు ముందమ్మలు వీళ్ళంతా కూడా సూర్యుడు ఒక రోజు కనపడలేదంటే ఆ రోజు ఆహారం కూడా స్వీకరించేవారు కాదు, మబ్బులు బట్టి తుఫాన్లు వచ్చిన టైంలో. సో అట్లా మనకేంటంటే నియమాలు లేవు, ఇప్పుడు తప్పిపోయినాయి. సో బయటకు వెళ్ళాం అనుకోండి, కాళ్ళు చేతులు బయట కడుక్కొని చక్కగా భుజం మీద చావులు ఉండేది తుడుచుకొని లోపలికి వచ్చేవాళ్ళం. క్రిములు కీటకాలు ప్రయాణం చేసి వచ్చినా సరే, బయటకు వెళ్ళినా సరే. సో అటువంటి పద్ధతులు బాధ్యత. ఇంట్లో కూడా గాలి వెలుతురు సరిగ్గా సోకట్లేదు. సో ఇళ్ళన్ని కూడా మనం మూసిపోయి ఒకే రూమ్ లో 10 మంది ఉండటం, 4-5 ఉండటం, ఇట్లా కంజెస్టెడ్ మన ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి కూడా పరిస్థితులు మారిపోయినాయి. ఒకనొకప్పుడు ఇలా ఉండేది కాదు, పల్లెటూరు వాతావరణంలో చక్కగా గాలి వాతావరణం అన్ని బాగుండేవి. సో మనకి పద్ధతులు కూడా డిఫరెంట్ గా ఉండేవి, శారీరక శ్రమ బాగా ఉండేది అన్నిట్లో కూడా. అందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తప్పనిసరిగా పనులు చేసేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవారు. ఇల్లంతా కూడా పెద్ద పెద్ద వెహికల్ వాకిళ్ళు ఓడవటం, ముగ్గులు వేయటం, తర్వాత బావిలోంచి నీళ్లు చేత బావిలోంచి తోడటం, పొలాలకు వెళ్ళటం, నడిచి వెళ్తాం ఎంతో దూరం కూడా. ఆ ఎండ సూర్యరశ్మి చోకి మనకి విటమిన్ డి ప్రాబ్లం వచ్చేది కాదు, ఇప్పుడు విలేజెస్ లో కూడా ఆ ప్రాబ్లం వస్తుంది, చర్మయాదులు వచ్చేవి కాదు. సో ఇట్లా మనకి ఆహారం డైజెషన్ ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఉండేది కాదు. పొద్దున సద్దున తిని వెళ్తే తర్వాత 10 గంటలకు ఆకలేసేది. సో ఇప్పుడు అలా కాదు, మనకు ఆకలి లేకుండా కూడా తింటున్నాం, సమయం మించి తింటాం, ఇష్టం వచ్చినంత టైమింగ్స్ లో తింటున్నాం. మధ్యాహ్నం భోజనం అనుకోండి 11:30 నుంచి 12 గంటల వరకే ఉండాలి. మళ్ళీ సాయంకాలం భోజనం 6:30 నుంచి 7:30 వరకు, రాత్రి భోజనం అంటూ ఉండేది కాదండి. సో ఈ రకంగా మనం ఆహారం ఈ సమయానికి తీసుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. ఆ తర్వాత తీసుకున్న ఆహారం సరిగ్గా మనకి ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో మనం ఆధునిక సమాజంలో లెక్కేసుకున్నట్లయితే మన ఆహార పద్ధతులు మారిపోయినాయి కంప్లీట్ గా. సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు మనం, అంత ఫాస్ట్ ఫుడ్స్ కి ఎగబడుతున్నాం మనం. సో అటువంటిప్పుడు మనం ఏంటంటే ఈ ఆహార పద్ధతులు మారిపోయినాయి, అది ఒకసారి మనం యువత కూడా ఆలోచించాలి. సో ఇది మనం ఎందుకు ఈ డబ్బులు ఎందుకు వస్తున్నాయి మనకి, మనకి బీపీ షుగర్ ఇవంతా కూడా మనం చూస్తున్నాం. పెద్దవాళ్ళు 80-90 సంవత్సరాలు అయినా బ్లడ్ ప్రెషర్ షుగర్ అన్ని నార్మల్ గా ఉండే. సో ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, యంగ్ ఏజ్ లోనే హార్ట్ ఫెయిల్యూర్స్, కొవ్వు పెరిగిపోవటం, కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం, రకరకాల ఇతర వ్యాధులు వచ్చాయి, ఒక కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్. వాటర్ నీరు మంచి నీరు కూడా లేవగానే ఒక లీటర్ వరకు తాగొచ్చండి, 1.5 నుంచి 1 లీటర్ వరకు. మనం లేవగానే నిద్ర లేవగానే కుక్లింగ్ చేసి 1 లీటర్ వాటర్ తాగితే బౌల్ మూమెంట్ అంతా కూడా మలమూత్ర విసర్జన చక్కగా జరుగుతుంది అనమాట. అటు తర్వాత వెంటనే ఒక టవల్ ముందే వేసేసుకుంటే బాత్రూమ్ లో బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసేసి బయటకు వచ్చి సూర్యుడికి నమస్కారం చేసి మన దినచర్య స్టార్ట్ చేసి యోగాభ్యాసం చేసి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో చక్కగా ప్రొద్దున 1 గంట చేసుకోవచ్చు కదండి, 1 అరగంట చేసుకోవచ్చు కదా. ముఖ్యమైన ప్రాక్టీసెస్ అండి ఈ కోవిడ్ ఆ సిచ్యువేషన్ నుంచి రక్షణ కల్పించాలంటే యోగాలో అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ ఉన్నాయి. సూక్ష్మయామ అంటే కాళ్ళు చేతులు మెడ భుజాలు కళ్ళుకు సంబంధించిన ఒక 10 నిమిషాల ప్రాక్టీస్ అన్ని ఆ జాయింట్స్ కండరాలు ఇవన్నీ వదులుగా ఉంచుకోవటం అనమాట, రకరకాల మూమెంట్స్ చేసి చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా. సో దాంతో ఏమవుతుంది, రక్త ప్రసరణ స్వేచ్ఛా స్థితిలో శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగానికి భాగానికి సంబంధించిన అణువును కూడా శుద్ధి శక్తివంతం అవుతుంది. వాటికి అందుతాయి ముందు రక్తమే కదండి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి కూడా రక్తము, మనం తీసుకున్నటువంటి గాలిలో ఉన్నటువంటి ప్రాణవాయువుని, మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువల్ని ప్రతి భాగానికి అందిస్తుంది రక్తం, అది ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాగా. సో అందుకని రక్త ప్రసరణ స్వేచ్ఛగా ఏ శరీరానికి అయితే ఏ వ్యక్తికి అయితే చక్కగా అందుతుందో వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ తక్కువ అవటం ఉంటూ ఉండదండి. ఎప్పుడు కూడా ఎప్పుడు నార్మల్ గా ఉంటుంది 24. ఇప్పుడు నేను నా వయసు 69 సంవత్సరాలు, 69వ సంవత్సరం పూర్తి అవబోతుంది. సో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా హెడేక్ అంటూ కూడా తెలియదు, జ్వరం అంటూ సంవత్సరంలో ఎప్పుడు రాదు, చిన్నప్పుడు ఎప్పుడు వచ్చింది నాకైతే గుర్తులేదు. సో నా లైఫ్ స్టైల్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది, పొద్దున తెల్లవారుజాము లేస్తాను నిద్ర. సో 6 గంటలకల్లా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాను, దేవుడికి నమస్కరించుకోవటం, పెద్దవాళ్ళకి నమస్కరించుకోవటం, పూర్వీకులు నమస్కరించుకోవటం, అన్ని కూడా సూర్య చంద్ర నక్షత్రాలకి సూర్యుడికి అర్క్యం ఇవ్వటం అన్ని చేస్తాను. సో అయిపోయిన తర్వాత నా దినచర్య మొదలు పెడతాను, యోగా క్లాసెస్ కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. మన ఇండియన్ క్లాసెస్ టోలోకి అయితే మధ్యాహ్నం యూకే వాళ్ళకి, సాయంత్రం యుఎస్ వాళ్ళకి. బిజీ షెడ్యూల్ అంటున్నా కూడా నాకు ఇప్పుడు టైర్సమ్ అంటూ సాయంత్రం అయినా కూడా ప్రొద్దున లేచినప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అలా ఉంటాయి. కారణం ఏంటి, యోగా 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 యోగ సాధనను మన జీవన విధానంలో తప్పనిసరిగా భాగం చేసుకుని ఒక భాగం చేసుకుని ఒక మీ సమయాన్ని బట్టి ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాం, మామూలుగా ఎంత బిజీగా ఉన్నా 1 అరగంట 30 నిమిషాల నుంచి 45 నిమిషాల నుంచి 1 గంట వరకు సాధన చేసినట్టయితే అమోఘంగా ఉంటుందండి. మన శరీర అవయవాలు చక్కగా పనిచేయడానికి యోగాసనాలు ఉపయోగపడతాయి. వాటి ఏ లెవెల్లో పనిచేయాలో ఆప్టిమల్ లెవెల్లో దాని పనితీరుని పెంపొందించుకోవడానికి యోగా ఏర్పాటు చేసే కొన్ని ఉంటాయి. సూర్య నమస్కారాలు, త్రికోణాసన, అర్ధచంద్రాసన, కూర్చొని చేసి ఉంటాయి, పశ్చిమోత్తానాసన, ఉష్టాసన, వక్రాసన,
ఇటువంటి చిన్న చిన్న సింపుల్ ఆసనాలు అనమాట. పట్టు మీద పడుకుని భుజంగాసన, సరళ భుజంగాసన, లేకపోతే సరళ శలభాసనం ఒక్కొక్క ఆసనం, తర్వాత ధనురాసన, అడ్వాన్స్ ఆసనాలు చెల్లక్కర్లేదండి, సులువైనటువంటి ప్రాక్టీస్ చేయొచ్చు. వీపు మీద పడుకుని తాడాసన, పౌర్ముక్తాసన, మకరాసన చాలా సులువైనటువంటివి. పొట్టని జీర్ణం మనం చూడండి, 80% జబ్బులకు మూల కారణం మన ఉదర భాగమే. 80% జబ్బులకి జీర్ణ వ్యవస్థ బాగా ఉంటే 80% జబ్బులకు మనం దూరంగా ఉండొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన సింపుల్ ప్రాక్టీస్ అండి. అగ్నిసార క్రియ పొట్ట మనం పొద్దున్నే ఆహారం తీసుకో ముందు కాలకృత్యాలు తీసుకున్న తర్వాత స్నానం చేసి కూర్చొని స్ట్రైట్ గా కూర్చొని మనకి ఏదో సుఖాసనంలో కూర్చోవచ్చు. ఎన్నో అసలు అక్కడ కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు. వెనుముక నిటారుగా ఉంచి మన ఉదర భాగాన్ని శ్వాస తీసుకుని వదిలిన తర్వాత లేదా నార్మల్ బ్రీదింగ్ తోటి పొట్టని వెనక్కి మొత్తం చేయటం అండి. ఒక 10-15 సార్లు మన శక్తిని బట్టి మళ్ళీ వదిలేసి మళ్ళీ ఒక నిమిషం తర్వాత మళ్ళీ అట్లా 5-6 రౌండ్లు 10 రౌండ్లు చేసుకోండి. పొట్ట ఎందుకు పెరుగుతుంది? పెరగదు కదా. కొవ్వు ఎందుకు పెరుగుతుంది? పెరగదు కదా. జీర్ణావయవాలు శుద్ధ శక్తివంతం అవుతాయి కదా, వాటి పనితీరు పెరుగుతుంది కదా, పని చేయాల్సినటువంటి లెవెల్లో బ్రహ్మాండంగా పనిచేస్తాయి కదండి. జీర్ణకోశ వ్యాధులు ఎందుకు వస్తాయండి? అజీర్ణం ఎందుకు ఉంటుంది? మలబద్ధక సమస్య ఎందుకు ఉంటుంది? ఏమి ఉండదు. గ్యాసెస్ మనకు ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరగటం, ఈ కొవ్వు పెరగటం ఉండవు కదా. సమయానికి భోజనం చేసి మన ఆహారం సెలెక్ట్ చేసుకుని ఈ రకమైన ప్రాక్టీస్ చేసుకుంటే, తర్వాత వక్రాసనం లేదా అర్థమచ్చేందరసం అడ్వాన్స్ స్టేజ్ లో యంగ్స్టర్స్ అయితే, సో అవి చేసుకుంటే మనం వెన్నుముఖకి ఇటు జీర్ణావయవాలకి రెండింటి కూడా అమోఘమైనటువంటి సాధన అండి. అది చక్కటి ప్రాక్టీస్. దాన్ని ప్రభావితం చేసి వీపు కండరాలు ప్యూరిఫై చేయటం అయితే, వెన్నుముకు సపోర్ట్ ఇవ్వటం అయితే, వెన్నుముకలో ఉన్న ప్రతి వెన్నుకోడు వర్తిపే ఇవంటాం కదా, ఇవన్నీ కూడా డిస్కులు సమంగా చక్కగా ఆ మూడు మనకు వెన్నుముక భగవంతుడు ఇచ్చేటువంటి మూడు ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అన్ని కూడా ఉండాల్సిన సహజ స్థితిలో ఉంటాయండి. ఎక్కడ హెచ్చు తగ్గులు ఉండవు, పక్కకు తొలగిపోకుండా, ఎక్కడ నరాల మీద ఒత్తిడి లేకుండా, అంజీవ ప్రెషర్ లేకుండా, అట్లనే మన నడు కండరాలు బలపడతాయి. తర్వాత మన ఉదర భాగంలో ఉన్నట్టు కుడి వైపు ఉన్నటువంటి కాలేయం, ఎడమ వైపు ఉన్నటువంటి మన జీర్ణాశయం, గ్లోమగ్రంథి, ప్లేహం, ఇవన్నీ పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, మళ్ళీ తర్వాత ప్లేహం, ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే అన్ని జీర్ణావయవాలు ఏవైతే ఉదర కోణంలో ఉన్నాయో అవన్నీ డియోడెనం అయితే, మన ఓపెనింగ్ పోర్షన్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్, ఎక్కడైతే ఆహారం ఫైనల్ ప్రాసెస్ ఆఫ్ ద డైజెషన్ జరుగుతుందో అది, అది ఇవన్నీ కూడా చాలా హెల్దీగా ఉంటాయండి. కిడ్నీస్, మూత్రపిండాలు ముందుకు వంగేది, వెనక్కి వంగేది, సైడ్ ట్విస్టింగ్ ఆసనాలు ఎక్సలెంట్ ఎఫెక్ట్ ఆన్ ది కిడ్నీస్ అండి. మూత్రపిండాల మీద, వాటి మీద ఉన్నటువంటి చింతపిక్కల ఉన్న ఎడ్రినల్ గ్రంథుల మీద, మన భావోద్రేకాలను ప్రభావితం చేసే గ్రంథులు అవి, అవి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి యాక్టివ్ గా. అంతేకాదండి, యోగ ఆసనాల స్థితిలోనే మనకి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రంథి వ్యవస్థ ప్రధానం. మన శరీరంలో ఎన్నో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి కదండి, జీర్ణ వ్యవస్థ, రక్తపరచన వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఆ తర్వాత లోకోమోటివ్ సిస్టమ్ ఉంటాం, జాయింట్స్ అండ్ బోన్స్ ఉంటాయి, తర్వాత విసర్జక వ్యవస్థ ఉంటుంది, జీర్ణ వ్యవస్థ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్, ఈ రకంగా నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ, ఈ అన్ని వ్యవస్థల్లో కూడా అతి ముఖ్యమైనటువంటిది మన గ్రంథి వ్యవస్థ, ఎండోక్రినల్ గ్లాండ్స్ అంటాం, గ్రానులరీ సిస్టమ్. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మన గొంతు దగ్గర ఉన్న థైరాయిడ్ గ్రంథి, తర్వాత ఛాతీ దగ్గర ఉన్న థైమస్ గ్రంథి, ఉదర భాగంలో ఉన్నటువంటి ప్యాంక్రియాటిక్ గ్రంథి, మరి ఇందాక చెప్పుకున్న కిడ్నీస్ మీద ఉన్నటువంటి చిత్తపిక్కల ఉన్నటువంటి ఎడ్రినల్ గ్రంథులు, ఎడ్రినల్ నాన్ ఎడ్రినల్ అనేటటువంటి గ్రంథి సవ్యాలు రిలీజ్ అవుతాయండి. ఆ ఇప్పుడు ఈ అన్ని చెప్పుకున్నటువంటి టెస్ట్ అండ్ ఓవరీస్, ఈ గ్రంథుల యొక్క గ్రంథు సవ్యాలు ఏవైతే ఆరోగ్యంగా ఉన్న మానవుడికి సమానంగా ప్రసరిస్తాయండి, ఎక్కువ తక్కువ కాకుండా. సపోజ్ ఉదాహరణకు మనకి ఎడ్రినల్ గ్రంథులు యొక్క ఎడ్రినల్ నాన్ ఎడ్రినల్ ఎక్కువ తక్కువ అయినాయి అనుకోండి, మనం ఆవేశంగా ఉంటాం, లేకపోతే కోపోద్రేకంగా ఉంటాం, డిప్రెషన్ గురవుతాం, లేకపోతే హైపర్ యాక్టివిటీ కూడా అవుతుంది, ఆ పని ఏముంది క్షణాల్లో నేను చేసేస్తాను, హైపర్ యాక్టివిటీ వచ్చేటికి కూడా వెళ్తాను. సో అలా కాకుండా బ్యాలెన్స్ అయితే ఎంత 10 రకాల డిగ్రీస్ పిహెచ్డీస్ ఉన్నా సరే సూసైడ్ టెండెన్సీస్ ఉంటాయి కొంతమందిలో, అవన్నీ లేకుండా భావోద్రేకాలు సమస్థితిలో ఉండి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాయని యోగాసనాల స్టేజ్ లోనే. ఆ తర్వాత శరీరాన్ని శక్తివంతం చేయడానికి ప్రాణాయామం, ప్రాణశక్తిని శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి సక్రమంగా పూర్తిగా అందజేసి శరీరాన్ని శక్తి శుద్ధి చేసి శక్తివంతం చేసేటువంటి ప్రాణాయామం. ఆ తర్వాత మనం శవాసనం వేసి శవాసనంలో దీర్ఘ శ్వాస తీసుకుంటే మనలో ఉన్నటువంటి ఆందోళన, భయం ఇవన్నీ తొలగిపోతాయండి. గుండె భద్రంగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది, టెన్షన్ స్ట్రెసెస్ ఉండవు, శారీరక మానసిక ఒత్తిడి దూరం అయిపోతాయి, శరీరం తేలిక పడుతుంది, అతి తక్కువ తేలికలో శక్తివంతం అవుతుంది, శరీరం మనసుకు సంబంధించిన చక్కటి కోఆర్డినేషన్ అనుసంధానం ఏర్పడి ఎక్సలెంట్ హెల్తీ స్టేట్, హ్యాపీ మూడ్స్ లోకి వెళ్ళిపోతా ఉండి మనం ఒక 10 నిమిషాలు శవాసనంలో దీర్ఘ శ్వాసం తీసుకుంటే అతి ముఖ్యమైనటువంటి. అందుకనే ఈ కోవిడ్ మనం చేయాల్సినటువంటి ఆ తర్వాత మెడిటేషన్ ధ్యానం. సో అందుకని ఈ కోవిడ్ టైంలో మంచి ఆహారం తీసుకొని చక్కటి ఆహారం అందుబాటులో ఉన్నటువంటిది, కూరగాయలు ఆకుకూరలు తారండి, ఎక్కువ ఖరీదు ఏంటి కావు కదా. ఆ తర్వాత సమయానికి భోజనం చేయటం ఉందని నేను చెప్పిన వారి వారి వయసును బట్టి
రెండు సార్లు మూడు సార్లు అనేటటువంటిది సమయానికి పూజ చేయటం, ఆ తర్వాత రోజు కూడా ఈ ప్రాణాయామం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అండి. వీటి సూక్ష్మాయం ముందు చేయమని చెప్పాను, కాళ్ళు చేతులు మెడ భుజాలు కళ్ళు ఇవన్నీ, అది ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు మనకి లంగ్స్ యాక్టివేషన్ చేయడానికి కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అంటాం, వ్యాకోచ సంకోచాలు గురి చేసినటువంటి నిలబడి చేసేవి, కూర్చొని చేసేవి బోల్డ్ ఉన్నాయి. సో అటువంటి ఊపిరితిత్తుల్ని ఆరోగ్యవంతమైన స్థితికి తీసుకొచ్చి వాటి యొక్క వెంటిలేషన్ గాలి వెళ్తూ చూపేటట్టుగా అవి ఆ సంపూర్ణ ఆరోగ్య స్థితికి తీసుకునేటటువంటి చక్కటి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఒక 10 నిమిషాలు చేసి, ఆ తర్వాత మనం శవాసనలో దీర్ఘ శ్వాసాలు తీసుకోవడం ఒక 10 నిమిషాలు, తర్వాత కూర్చొని ప్రాణాయామం 10 నిమిషాలు. చూడండి 40 నిమిషాలు సిలబస్ అయిపోయింది, ఇంకా మనకి ఇమ్యూనిటీ ఎందుకు లేదండి? వ్యాధి నిరోధశక్తి అమోఘంగా పెరిగి వ్యాధుల్ని ఎదుర్కొని తట్టుకునేటటువంటి శక్తి వస్తుంది. మనం సమాజంలో ఎక్కడ తిరిగినా సరే కోవిడ్ మనం అంటుకోదు, అంటుకున్నా మనం ఏం చేయదు, అసలు ఆ సింప్టమ్స్ రావు. ఇంజెక్షన్స్ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలంటే మన వల్ల ఇతరులకు ఇబ్బంది కావకూడదు అనే ఉద్దేశంతో తీసుకోవాలి, కానీ అదర్వైజ్ మా ఒకటి యోగ సాధకులకి మనకి వ్యాక్సిన్ కూడా అవసరం లేదు. వ్యాక్సిన్ లేకుండా మనం ఎత్తి పని ఉండాలండి, ముందు భయపడకూడదు. కోవిడ్ మనం ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. యోగ సాధన ప్రతినిత్యం చేయండి, శారీరక మానసిక ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మీరు పెంపొందించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతారు. ఈ నియమాలన్నీ పాటించి సరైనటువంటి మన ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉండాలండి, పాజిటివ్ నేచర్ ఉండాలి, థింకింగ్ కూడా బాగుండాలి, ఎవరి మీద ద్వేషం పెంచుకోకూడదు. మనం ఎంత అప్రాలు ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతామండి, భగవంతుడి ఇచ్చిన ఆయుష్ 120 సంవత్సరాలు. ఉన్నన్ని రోజులు ఆనందంగా హాయిగా నలుగురితోటి చక్కటి సత్సంబంధాలు గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ సమాజంలో ఒక మంచి పౌరుడుగా నలుగురికి వీలుంటే సహాయం చేసి మన శక్తిని బట్టి, సో అందరం కూడా కలిసి కలిసి ఉండి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినటువంటిది, మంచి సమాజంలో తయారవడానికి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికే ఈ యోగ పద్ధతి మన ఋషులు మునులు మనకి ప్రవేశపెట్టారండి. అందుకని వాళ్ళకి ప్రతి నిత్యం వాళ్ళకి తలుచుకొని వాళ్ళకి నమస్కరించుకొని మన యోగ సాధన సాధకులు ఈ రకంగా చేస్తుంటే మనకి ఈ రోజు కూడా మన అనారోగ్య పాలు కావాలి. ఒక విషయం అండి రవికృష్ణ గారు, మరి మనం భారీ ఎత్తున ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోలేకపోతున్నాం కదండి ఈ కరోనా వల్ల, గత సంవత్సరం అయితేనేమి ఇప్పుడు సెకండ్ వేవ్ లో అయితే యోగా టీచర్లకు అయితేనేమి అలాగే విద్యార్థులకు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఏమైనా నిర్దేశించారా? ఇప్పుడు కామన్ ప్రోటోకాల్ ఒకటి గవర్నమెంట్ మనకి రిలీజ్ చేసిందండి, అయితే ప్రతి సంవత్సరం ఆ సిలబస్ ఫాలో అవుతున్నారు ఎవరు? అది గవర్నమెంట్ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రోటోకాల్ అండి. ఒకటి దీంట్లో కొన్ని లిమిటేషన్స్ కూడా అయినాయి. నేను రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ గారికి 5 సంవత్సరాలు యోగ సాధన ఇచ్చానండి. ఇప్పుడు కూడా గవర్నర్ ఇందాక కూడా మాట్లాడాను, వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి యోగా డే చేయట్లేదు అక్కడ. అంతకుముందు అన్ని యోగా డేలు నేనే ఫస్ట్ ఫంక్షన్ నుంచి అన్ని ఫంక్షన్ నేనే ఆర్గనైజ్ చేశాను అక్కడ, నేను అక్కడ రాజ్భవన్ లో యోగాచార్యని. సో అయితే ఇప్పుడు ఈ ప్రోటోకాల్లో నేను అప్పుడు నరసింహం గారిని ఫస్ట్ ఇయర్ పంపించినప్పుడు నాకు ఇంటికి పంపించారు మొత్తం చార్ట్ అంతా కూడా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఇది మనం ఫాలో కావాలి అని. దాంట్లో అంశాలు చూస్తేనండి, వెంకయ్య నాయుడు గారు నిలబడి వృక్షాసనం చేస్తున్నారండి. ఆయన పర్సనాలిటీ ఎట్లా ఉంటుందని మనకు తెలుసు కదా, కొంచెం లావుగా ఉంటారు ఆయన, పెద్ద ఆయన కొడుకు ఉంటారు. ఆయన ఒక కాలు ఒంటి కాలు మీద ఒక కాలు మీద నిలబడి పాదం పైకి పెట్టి ఆయనతో ఆసనం చేస్తూ ఎంతవరకు సబబు చెప్పండి మీరే, దాంతో బ్యాలెన్స్ తగ్గిపోతుందండి. మీరు ఆ పోస్టర్ లో చూస్తేనే వెనకాల ఒక ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు పక్కన ఒక ఇద్దరు నలుగురు పట్టుకుంటే కానీ ఆయన నిలబడలేదు. అది ఎందుకు అవసరం? మన రిస్క్ అటు సులువైనటువంటి సాధన ఎవరికి ఏ రకంగా యోగా చేయాలో, పిల్లలకు ఒక రకమైన యోగా ఉంటుంది, మహిళలకు ఒక రకమైన యోగా ఉంటుంది, యువకులకు ఒక రకమైన యోగా ఉంటుంది, పెద్దవాళ్ళకు ఒక రకమైన యోగా ఉంటుంది. రకరకాల ఇబ్బందులతోటి అంటే జబ్బులతోటి సమస్యలతోటి ఇబ్బంది పడే వాళ్ళకి రకరకాల యోగాలు ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మనకి ఇందాక నేను చెప్పినట్టు సింపుల్ గా ప్రాణాయామ, డీప్ బ్రీతింగ్, తర్వాత చక్కటి ఆహార నియమాలు, సూక్ష్మాయమ ఇవి చేసుకోవాలండి. బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది ఒక 2 నెలలు 3 నెలలు మాక్సిమం. సో గుండె బలంగా ఉంటుంది, హార్ట్ అటాక్స్ రావు, ఆహార నియమాలు చక్కగా పాటించమానండి. నేను అనేది అంటే ఆ ప్రోటోకాల్లో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి మనకి అవసరం. అవి అది పర్టికులర్ గా సిలబస్ యువకులకి విద్యార్థులను ఉద్దేశించి పెట్టినటువంటి సిలబస్ అండి. అది మధ్య వయసు వాళ్ళకి పెద్దగా పనికిరాదు. మధ్య వయసులకి వాళ్ళకి అవసరమైంది ఏంటి అనేటటువంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వయస్సుని దృష్టిలో పెట్టుకుని మనం ఆ సిలబస్ ఇవ్వాలి. అది నేను కరెక్ట్ గా గవర్నర్ గారికి ఆ సిలబస్ చూసిన తర్వాత మీతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగానే దాంట్లో ఉన్న సాధక పద్ధతులను డిస్కస్ చేసిన తర్వాత ఆయన అన్నారు, నో అట్లా చేయొద్దని రిస్కి వెళ్ళదు, మీరు ఎక్స్పీరియన్స్డ్ టీచర్ కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మీరు టీచ్ చేస్తారు కాబట్టి మీ ఉద్దేశం మీరు కరెక్ట్ గా ఏది ఉంటుందో మీరు డిసైడ్ చేసి ఇవ్వండి అంటే నేను చక్కటి సిలబస్ ఒకటి డిజైన్ చేసి ఇందాక మీకు వివరించినట్టుగా అతి సులువైనటువంటి ప్రాక్టీసెస్ అన్ని వయసు వాళ్ళకు ఉపయోగపడేటటువంటి కామన్ సిలబస్ నేను ఎప్పుడు కూడా ఒకటి చక్కటి సిలబస్ నేను డిజైన్ చేసి రాజభవన్ లో చేయించానండి.
రాజభవన్ స్కూల్ లో కూడా నేను విద్యార్థులకి ప్రతి సాటర్డే కూడా మన స్కూల్స్ లాస్ట్ 1.5 ఇయర్ క్రితం వరకు కూడా ఒక 45 మినిట్స్ 1 అవర్ సిలబస్ ఇచ్చి వాళ్ళలో కాన్సన్ట్రేషన్, మెమరీ, ఫోకసింగ్ ఎఫెక్ట్, అటెన్షన్ పెరిగి వాళ్ళు ఇటు సమాజంలో ఒక మంచి పౌరుడిగా తయారవడానికి వాళ్ళ మోరల్ క్యారెక్టర్ డెవలప్ అయ్యేటట్టుగా మన స్కూల్లో అకాడమిక్ కెరీర్ అంటే 60 మార్కులు వచ్చేవాడికి 80 వచ్చేటికి 100. సో ఈ రకంగా వాళ్ళ అకాడమిక్ కెరీర్ కూడా ఇంప్రూవ్ అయ్యి ఇటు టీచర్స్ అటు మేనేజ్మెంట్ అటేమో తల్లిదండ్రులు కూడా హ్యాపీ అయ్యేటట్టుగా సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఏ పద్ధతులు చెప్పాలో అవి ఇంట్రడ్యూస్ చేసి నేను అది ఒక మోడల్ గా కూడా ఒక నేను దాన్ని తీసుకున్నాను. మోడల్ స్కూల్ లా కూడా ప్రతి సంవత్సరం 5వ తరగతి 6వ తరగతి దగ్గర నుంచి మొదలు పెట్టి 10th దాకా కూడా వర్షన్ ఇచ్చేస్తే 6th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ వచ్చే వరకు వాళ్ళు టాపర్ ఇన్ ద స్టేట్ కావాలి. అది నా ఉద్దేశం. అటువంటి స్కిల్స్ డెవలప్ కావాలి, అటువంటి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలగాలి. ఈ షుడ్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ది నేషన్. అది ఉద్దేశం. పిల్లలకి ఎంత ఉపయోగపడుతుంది చూడండి, యూత్ కి ఎంత ఉపయోగపడుతుంది, మధ్య వయసు వాళ్ళకి మధ్య వయసుకు సంబంధించిన సిలబస్ మనం డిజైన్ చేసి ఇవ్వాలి. అంతేగాని అందరికి కామన్ సిలబస్ ఉండదు అండి. ఎప్పుడు కూడా యోగాలో సమస్యలను బట్టి వాళ్ళ వయసును బట్టి మనం సిలబస్ డిజైన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇంకొక విషయం అండి రవికిషోర్ గారు, అదేదో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగాని గుర్తు చేసుకోకుండా అని కాకుండా ప్రతిరోజు కూడా, ఎందుకంటే ఈ కరోనాని జయించాలంటే ఇది ఒక భాగమే అయిపోయింది యోగా అనేది ప్రక్రియ కాబట్టి, భవిష్యత్తులో కూడా అంటే మిగతా టైంలో కూడా ఇప్పుడే కాకుండా ఈ జూన్ నెలలే కాకుండా మిగతా సమయాలు కూడా మొత్తానికి యూత్ అయితేనేమి అలాగే చిన్నపిల్లలు చేస్తే బాగుంటుందంటారా? నా ఉద్దేశం నేను మొట్టమొదటి నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే ఏ ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాని వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుని కొంత సమయాన్ని కేటాయించి ప్రతిరోజు అభ్యసించాల్సిందే. అలా అభ్యసించినట్టయితేనే వాళ్ళు ఏ రోజు కూడా అనారోగ్యం పాలు కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతారు. అందుకని ఒకరోజు యోగా ఒక పూట చేయలేదంటే ఆ రోజు ఒక పూట భోజనం మానేయాలనే నియమం పెట్టుకుంటాం మేము. అంత స్ట్రిక్ట్ గా చేస్తుంటేనే మనకి ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం మనుగడ సాగించగలుగుతున్నాం. ఏమి ఇబ్బంది లేకుండా మొన్న అంత చక్కగా సంపూర్ణంగా మనం అంత కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అండి. యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు పిల్లలకి వీళ్ళు చిన్నపిల్లలంటే 8 సంవత్సరాల లోపు వాళ్ళు యోగా చేయకూడదండి. వాళ్ళకి ఏంటంటే శుచి శుభ్రత ఇవి జాగ్రత్తగా మెయింటైన్ చేసి తల్లిదండ్రులు చక్కటి పోషక విలువలైనటువంటి ఆహారం ఇస్తూ జాగ్రత్తగా వాళ్ళని ఉంచాలి. 8 సంవత్సరాలు నుంచి ప్రాక్టీస్ నిన్న వాళ్ళకి చేయాలి. ఎందుకంటే మన లంగ్ ఫార్మేషన్ 8 ఇయర్స్ దాకా లంగ్ గ్రోత్ ఊపిరితిత్తులు పెరుగుతూనే ఉంటుంది. దాని పెరుగుదల 8 సంవత్సరాల దాకా ఉంటుంది. 8 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలి. పర్టికులర్ ఈ బ్రీదింగ్ ప్రాక్టీస్ లాంటి చిన్న చిన్న స్ట్రెచెస్ చేయొచ్చు అండి, పర్లేదు. కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం ఇవన్నీ చేయాలంటే 8 ఇయర్స్ దాటిన వాళ్ళు నిన్న తర్వాతనే ప్రారంభించాలండి. పెద్ద వాళ్ళకి అన్ని వయసుల వాళ్ళకి చాలా ఇది మంచి అవకాశం అండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఈ యోగ విద్యని కిటికీలు తెచ్చేసి డోర్స్ ఓపెన్ చేసి ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టుగా చూసుకొని చక్కగా పొద్దున్నే కాలకృత్యాలు తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే అమోఘమైనటువంటి విద్య అండి ఇది. నిజంగా వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుందో అసలు ఏమాత్రం మళ్లీ మళ్లీ నేను చెప్పేది తెలంగాణ ప్రజానీకానికి, అసలు కోవిడ్ గురించి మనం భయపడద్దు. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని పరిరక్షించుకొని వ్యాధి మన మీద దాని ప్రభావం లేకుండా చూసుకోవటానికి యోగాభ్యాసం ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మీ జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుని ప్రాక్టీస్ చేయండి. మీకు అనుకూలమైన ప్రాక్టీసెస్ బోర్డు ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి యోగా కేంద్రాలు, యోగా ఇన్స్ట్రక్టర్స్ అప్రోచ్ అవ్వండి. చక్కని సిలబస్ ఇస్తారు మీకు. మేము తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ తరఫున ప్రతి వారానికి ఇప్పుడైతే 2 వారాలకు ఒకసారి చక్కటి అవేర్నెస్ లెక్చర్స్ మేము ఆన్లైన్ లో ఇస్తున్నాం అండి. మంచి మంచి ఎక్స్పర్ట్స్ పిలిపించేసి సో దీంట్లో దాని ఉద్దేశం అదే, యోగా కోవిడ్ సిచ్యువేషన్ నుంచి తట్టుకోవడానికి ప్రజలకి కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము, అవగాహన కల్పిస్తున్నాం. అది మా ఉద్దేశం అనమాట. బాగుందండి రవికృష్ణ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఎందుకంటే ప్రస్తుత ఈ కోవిడ్ సమయంలో మనకు టైం కూడా బాగా లభిస్తుంది, లీజర్గా చాలా మంది ఉంటున్నారు. మరి అలాగే కాకుండా మన ఆరోగ్యానికి తక్కువ ఖర్చుతో హాస్పిటల్స్ పోకుండా అన్ని రకాల వ్యాధులకు, జబ్బులకు మరి నయం చేసేందుకు అవకాశం ఉంటుంది ఈ యోగా ప్రక్రియ. ప్రతి ఒక్కరు రూపాయి కూడా ఖర్చు కాదండి దీనికి. అవును, ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని ఆశిస్తామండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. ధన్యవాదాలు.